अंदर की नमस्कार नेन मी हेमा सुब्रमण्यन होम कुकिंग तेलुगु की स्वागत कस्टर्ड तो डेजर्ट्स चेयडम नाकु भले इष्टमंडी एंदुकंटे वाटी टेस्ट चाला बागुंटुंदी अंदुके नेनु मीकु ई रोजु 5 लेयर्स तो रिच्गा टेस्टीगा उंडे ओक मंची डेजर्ट रेसिपी चूपिंचबोतुन्नानु सो रंडी दीन्नि एला चेयालो इप्पुडु मनं चूद्दां ముందుగా బిస్కెట్ బేస్ చేయడానికి నేను 250 గ్రాములు డైజెస్టివ్ బిస్కెట్స్ తీసుకుంటున్నాను. వీటన్నిటిని ఒక మిక్సర్ జార్లో చిన్న ముక్కలుగా కట్ చేసి వేయాలి. ఇదంతా కలిపి మెత్తటి పొడి పట్టాలి. దీన్ని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత ఇందులో 3-4 టీ స్పూన్ల నెయ్యి వేసి కలపాలి. ఇదంతా బాగా కలిపితే బిస్కెట్ పొడికి బైండింగ్ బాగా అవుతుంది. చేతితో బాగా కలిపి ఇలా పట్టుకుంటే పొడి ఫర్మ్ గా ఉండాలి. మనకి కావాల్సిన టెక్స్చర్ ఇదేండి. సో నేను ఇప్పుడు సర్వింగ్ కప్స్ లో ఒక స్పూన్ తో బిస్కెట్ బేస్ ని ఇలా రెడీ చేస్తున్నాను. ఇది అన్ని వైపులా సమంగా ఉండేట్టు లోపలికి ప్రెస్ చేయాలి. ఒక స్పూన్ తో సరిపోయినంత వేసి ఇలా టైట్ గా ప్యాక్ అయ్యేట్టు చూసుకోండి. ఇప్పుడు వీటిని ఫ్రిజ్ లో ఒక పావు గంట సేపు పెడితే బాగా సెట్ అవుతుంది. ఈ లోపల కస్టర్డ్ చేయడానికి ఒక బౌల్ లో 1/2 కప్ అంత కాచి చలాంచిన పాలు తీసుకుంటున్నాను. ఇందులో 1/2 కప్ అంత వెనిలా ఫ్లేవర్ కస్టర్డ్ పొడి వేస్తున్నాను. ఇదంతా బాగా కలిపి ఉండలు లేకుండా చూసుకోవాలి. కస్టర్డ్ మిశ్రమం కూడా తయారైపోయింది కాబట్టి దీన్ని పక్కన పెడుతున్నాను. ఇప్పుడు ఒక పెద్ద గిన్నెలో 1 లీటర్ చిక్కటి పాలు పోస్తున్నాను. ఇవి కాచి చల్లారించిన పాలు. ఈ పాలు కాస్త వేడెక్కిన తర్వాత పొయ్యిని లో ఫ్లేమ్ లో మరిగించాలి. ఈ పాయింట్ లో తయారు చేసిన కస్టర్డ్ మిశ్రమాన్ని పాలల్లో వేసి వెంటనే కలిపేయాలి. ఇలా చేస్తేనే ఉండలు ఫామ్ అవకుండా పాలు స్మూత్ గా ఉంటాయి. పొయ్యిని హై ఫ్లేమ్ లో ఉంచి కలపాలి. ఇందులో నేను 4 టేబుల్ స్పూన్లంత పంచదార వేస్తున్నాను. మీ టేస్ట్ కి తగ్గట్టు స్వీట్నెస్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, ఇది నెమ్మదిగా చిక్కగా అయిపోతుంది. ఇది ఇలా సిల్కీగా క్రీమీగా తయారైన తర్వాత పొయ్యిని కట్టేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇలా వేడిగా ఉంటే గట్టి పడిపోతుంది కాబట్టి నేను ఈ బౌల్ ని చల్ల నీళ్ళు ఉన్న బౌల్ లో పెడుతున్నాను. ఇలా చేయడం వల్ల కస్టర్డ్ వెంటనే చల్లరిపోతుంది, రూమ్ టెంపరేచర్ లో ఈజీగా మెయింటైన్ అవుతుంది. నెక్స్ట్ నేను ఫ్రూట్ సలాడ్ చేయడం కోసం ఒక బౌల్ లో చిన్నగా తరిగిన అరటిపండు ముక్కలు, సగానికి కట్ చేసిన సీడ్లెస్ నల్ల ద్రాక్ష పళ్ళు, కొన్ని దానిమ్మ గింజలు, చిన్నగా తరిగిన యాపిల్ ముక్కలు వేస్తున్నాను. ఇందులో మంచి టేస్ట్ కోసం 1 టేబుల్ స్పూన్ అంత తేనె వేస్తున్నాను. ఇదంతా బాగా కలపాలి. ఈ ఫ్రూట్స్ అన్నిటికీ తేనె బాగా పట్టేట్టు చూసుకోవాలి. ఫ్రూట్ సలాడ్ కూడా తయారైంది కాబట్టి పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఫ్రిడ్జ్ లో నుంచి తీసిన బిస్కెట్ బేస్ మీద ఒక చిన్న లేయర్ అంత కస్టర్డ్ పుడింగ్ వేయాలి. దీని మొత్తం స్పూన్ తో సమంగా స్ప్రెడ్ చేస్తున్నాను. 3 లేయర్ల నేను ఈ ఫ్రూట్ సలాడ్ ని పెడుతున్నాను. దీనిలో మీకు నచ్చిన ఫ్రూట్స్ అన్ని కూడా మీరు వాడుకోవచ్చు. వీటిపైన ఇంకొక లేయర్ కస్టర్డ్ పుడింగ్ వేసి స్ప్రెడ్ చేయాలి. ఇది 4th లేయర్ అండి. ఈ స్టేజ్ లో ఈ సర్వింగ్ కప్స్ ని ఫ్రిడ్జ్ లో 1/2 గంట సేపు పెట్టి కస్టర్డ్ ని సెట్ చేయాలి. 1/2 గంట తర్వాత కస్టర్డ్ పుడింగ్ కప్స్ ని బయటికి తీసేసి కరిగించిన చాక్లెట్ ని వేయాలి. దీన్ని చాక్లెట్ గనాష్ అంటారు. ఇది ఎలా చేయాలో ఇదివరకు కొన్ని వీడియోస్ లో నేను చూపించాను. ఆ లింక్స్ మీరు డిస్క్రిప్షన్ లో చూడొచ్చు. సో చాక్లెట్ గనాష్ వేసిన తర్వాత వీటిని మళ్ళీ 1/2 గంట సేపు ఫ్రిడ్జ్ లో ఉంచాలి. చివరిగా దీనిపైన సన్నగా తరిగిన నట్స్ వేస్తున్నాను.
అంతే అండి, 5 లేయర్స్తో కస్టర్డ్ డిలైట్ డెజర్ట్ తయారైనట్టే. ఇది తినడానికి ఎంతో బాగుంటుంది. అలాగే నేను చూపించిన పద్ధతి మీరు ఫాలో అయితే ఈ డెజర్ట్ అద్భుతంగా వస్తుంది. దీన్ని మీరు అప్పటికప్పుడు చేసి ఏదైనా స్పెషల్ ఒకేషన్స్ అప్పుడు ఇంటికి వచ్చిన గెస్ట్స్ కూడా సర్వ్ చేసుకోవచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.